ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే ఈ రోజున ఒక స్పెషల్ గెస్ట్ అనుకోవచ్చు. బయ్యపు రామకృష్ణ గారు జనసేన పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా గత 10 ఏళ్ళుగా కూడా పార్టీకి ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి భక్తుడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ఒక కాపు జేఏసి మీటింగ్లో కూడా కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యి ఆ జేఏసీలో అలజడి సృష్టి చేసిన వ్యక్తి రామకృష్ణ అన్న. చెప్పండి అన్న, ఈరోజున ప్రధానంగా ఈరోజు మా స్టూడియోకి రావడం ఏ చాలా ఆవేదనతో కూడిన అంశాలు ఈరోజు మాట్లాడాలి, ఖచ్చితంగా గళం విప్పాలి అని చెప్పేసి అయితే ఈరోజున రావడం జరిగింది. ఎస్పెషల్ ఈరోజు మీ ఎజెండా ఏంటి, ఈరోజు రావడానికి గల మెయిన్ ఎజెండా ఏంటి? ముఖ్యంగా జన చైతన్యం సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, అభిమానులకి, జన సైనికులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది పవన్ కళ్యాణ్ గారి కోసం 24 సీట్లే ఎందుకు తీసుకున్నాడు, మొత్తం 170 తీసేసుకోవచ్చు కదా, మళ్ళీ 170 తీసేసుకొని చంద్రబాబు నాయుడుని ఓడిచ్చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయి మళ్ళీ జగన్ను ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని సంకనాకిచ్చేయచ్చు కదా, ఎందుకని ఇతను ఇంత వ్యూహంగా వెళ్తున్నాడు, ఇతని వ్యూహం కరెక్ట్ కాదు, మేము నాశనం అయిపోవాలి, మా జీవితాలు మా కొంపలు కొల్లేరైపోవాలని మేము కోరుకుంటుంటే ఈ పవన్ కళ్యాణ్ ఇంటి రాష్ట్రాన్ని బాగు చేస్తారంటూ చంద్రబాబు వెనక్కి వెళ్తున్నాడు, చంద్రబాబుతో కలిసి వెళ్తున్నాడు అని చెప్పి రకరకాలుగా ఎవడిష్టం వచ్చినట్టు ఆడు. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కొంత ఏమన్నా వ్యతిరేకత తెలియజేస్తే వాళ్ళని మేము మా దారిలో తెచ్చుకోగలం. ఒక రోజు 2 రోజులు అమ్మ తిట్టిందో నాన్న కొట్టాడో అని చెప్పి తల్లిదండ్రులు వదిలేయలేం కదా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒరిజినల్ జన సైనికుడు ఎవడో కూడా వదిలిపెట్టడు. ఈ కొంతమంది ఫేక్ నా కొడుకులు ఉంటారు, ఫేక్ ఐడీలు ఫేస్బుక్లో నో ప్లేస్ చూపిస్తుంది, వాడు చదివింది నో ఎడ్యుకేషన్ ఉంటుంది, వాడు ఏ ఊర్లో ఉన్నాడో చూపిడు, ప్రొఫైల్ ఏమో లాక్ వేసుకొని ఉంటాడు, అసలు వాడి డీటెయిల్స్ ఏమి తెలియదు. ఆ నా కొడుకులు కూడా వచ్చి ఫేస్బుక్లోకి పవన్ కళ్యాణ్ గారిని, అంటే నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నా, ఏమి కట్ చేయొద్దు ఈ విధానం, ఎందుకంటే వాళ్ళు 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారిని చాలా అసభ్యంగా తిడుతున్నారు. చూసా 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 ఇంకా నా వల్ల ఓపిక పట్టలేదు కాబట్టి అదే భాష ఎంచుకున్నా. మీరేమి చట్టాలు లేకపోతే యూట్యూబ్ చట్టాలు ఏం భయపడద్దు, ఇదే వీడియో అలాగే వదిలేయండి. అలాంటి ఫేక్ నా కొడుకులకు సమాధానం చెప్పడానికి కోసమే నేను వచ్చాను ఈరోజు. ఓకే, అయితే ఇప్పుడు పాయింట్లోకి వెళ్తే చాలామంది కూడా కాపుల్లో యూనిటీ లేకపోవడానికి కారణం ఇదే, ఒక అధినాయకుడు నిర్ణయం తీసుకుంటే అధినాయకుడి కట్టుబడి అతనికి ఓబే చేయకుండా అతని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది కూడా ఇప్పటికే జన సైనికులు రోడ్డు ఎక్కడం, నిరసనాదేశాలు చేపట్టడం ఇలా జరుగుతున్న పరిస్థితి, ఇది 100కి 100% ట్రూత్ అని మీరు అంగీకరిస్తారా లేదండి, మీరేం చెప్తారు? యాక్చువల్గా పార్టీ నాయకులు ఎవరిగో అయినా సరే కులం అనేది సహజం, కులలేని నెలకొంటది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ప్రతి మనిషికి, మనుషులేమో కులాలు ఉంటాయి, పక్షుల్లేమో పేర్లు ఉంటాయి, కాకులు పిచ్చుకులు గ్రద్దలు అని, అలాగా ఎవరికైనా సరే ఒక ఇది ఉంటుంది, ఐడెంటిటీ ట్యాగ్ ఉంటుంది, ట్యాగ్ ఉంటుంది, కులం కార్డు అనేది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కులంలో పుట్టినంత మాత్రాన అతను కుల నాయకుడు అయితే కాదు, ప్రజానాయకుడు. అందులో భాగంగానే అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మరి ప్రజానాయకుడే, అతను కమ్మ కులాన్ని నాయకుడేం కాదు. జగన్ రెడ్డి ఉన్నాడు, అతను కూడా ప్రజానాయకుడు అని చెప్పుకుంటాడు, కానీ నామినేట్ పదవులు మొత్తం వాళ్ళ సమాజ వర్గానికి వేసుకున్నాడు. మరి చాలా మంది అమాయకులకి ఈ విషయం తెలియక ఇంకా జగన్ జయ జగన్ అని కొంతమంది అంటున్నారు, 20% మంది. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఒక కులానికి కొమ్ము కాయల, నేను కాపు కులంలో పుట్టాను, నా కులాన్ని నేను గౌరవిస్తా, అలాగని ఎదుటి కులాల్ని నేను కించపరచను, ఎవడన్నా కించపరిస్తే నేను ఊరుకోను అని చెప్పాడు. ఒక ముఖ్యమంత్రికి కావాల్సిన అన్ని హంగులు అతనిలో ఉన్నాయి, ఒక ప్రజానాయకుడికి ఏమైతే కావాలో విలువలు అతనిలో ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గురించి కాపులు ఎక్కువ మద్దతు ఎందుకు ఇవ్వాలంటే అతను ఒకటే చెప్పాడు, పెద్దన్న పాత్ర పోషించండి. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాడు. మీరు మీ పక్క కులాలని, ఉదాహరణ శెట్టిపల్లి జిల్లా తూర్పు గోదావరిలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమో క్షత్రియులకి కాపులకి యుద్ధాలు జరిగినాయి, వాస్తవంగా జరిగినాయి ఇవన్నీ. తర్వాత విజయవాడ కమ్మ కాపుకి యుద్ధాలు జరిగినాయి, అలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క కులంతో కాపులకి విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ సృష్టించింది ఎవడంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబీకులే, చాలా మందికి తెలియదు. ఎలా ఎలాగంటే నీ పోస్ట్ రోజు ఫేస్బుక్లో పోస్టులు, నిన్న కాక మొన్న సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడాడు, ఈ విషయం అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నా. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి రంగా గారిని చంపిన పార్టీలో నువ్వు ఏ విధంగా కాపులు తీసుకెళ్తావు అని అడిగాడు. రంగా గారు చనిపోయినప్పుడు 1988 సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉంది, అంటే ఆ రోజు రంగా గారు చనిపోతే
టీడీపీ మీద ఈ రాజశేఖర రెడ్డి కుటుంబీకులు నింద వేశారు. ఓకేనా? సరే, అదే విధంగా నిన్నటికి నిన్న 2014 ప్రభుత్వం జనసేన మద్దతు ఇస్తే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. ఆ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి చనిపోయాడు. టీడీపీ పాలనలోనే చనిపోయాడు. ఎవరు చంపారని చెప్పారు వీళ్ళు? నారావారి రక్త చరిత్ర అని అడిగారు. నారాసుర రక్త చరిత్ర. ముందేమన్నారు? గుండెపోటు వచ్చేసింది, గొడ్డలతో నరుకొని చనిపోయాడు అన్నారు. తర్వాత గొడ్డల పోటు అన్నారు. సులిత గారు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం తీసిన తర్వాత ఇది హత్య అని తేలింది. అవునా? ఒక దొంగ లెటర్ ఒకటి క్రియేట్ చేశారు. అంటే దీన్ని బట్టి మేము రంగగారి హత్యను కూడా బేరీజ్ చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన ఒక రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు నాయుడు మీద ఏ విధంగా వేశారో అదే విధంగా రంగా గారిని చంపింది కూడా వీలే, వీళ్ళ కుటుంబీకులే అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఎన్టీఆర్ చంపించాడు, టీడీపీ చంపించింది అని చెప్పి కమ్మకాపుకి వైరాలు పెట్టి వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఆ మంటల్ని చలిమంటలుగా వాడుకుంది రాజశేఖర రెడ్డి కుటుంబం, జగన్ రెడ్డి తండ్రి తాతలు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీలు ఏం తేలింది? అవినాష్ రెడ్డి అని తేలింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు నిరికించే ప్రయత్నం ఏదైతే చేశారో ఆ రోజు కూడా జగన్ రెడ్డి వాళ్ళ నాన్న లేదా వాళ్ళ తాత జగన్ రెడ్డి అనుచరులు ఎవరో అనుకోవచ్చు. రంగా గారిని కూడా వాళ్ళే చంపి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ రామారావు మీద వేశారని గ్యారంటీ లేదా ఏంటి? దానికి సాక్ష్యాలు ఉండవు కొన్ని. ఇప్పుడు వీళ్ళు చేసే ఆధారాలు ఏవైతే ఆరోపణలు ఉంటాయో వాటి నుంచి మనం తీసుకుని పాయింటే వెళ్తాం. అదే విధంగా పరిటాల రవి హత్య జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి చేపించాడా, జగన్ రెడ్డి చేపించాడా, దానికి వివరణ ఇవ్వాలి వీళ్ళు. ఏ గవర్నమెంట్ లో మర్డర్ జరిగితే దాన్ని ఆ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తో జరిగిందని ప్రజలను నమ్మించే ఈ జగన్ రెడ్డి పరిటాల రవి హత్య కూడా మా తండ్రి చేపించాడు లేకపోతే నేను చేపించాను అని చెప్పి చెప్పాలి. కాబట్టి జగన్ రెడ్డి అనే వ్యక్తి కానీ రాజశేఖర రెడ్డి కానీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి జగన్ రెడ్డి తండ్రి రంగా గారు ఎదిగిపోతున్నారు, స్టేట్ లెవెల్లో ఎదిగిపోతున్నాడు, పార్టీలోకి వచ్చిన అతి కొంత టైంలోనే ముఖ్యమంత్రి అనే స్థాయికి వెళ్ళిపోయాడు అతను. ఆ రోజు పుట్టిన వాళ్ళకి కానీ ఆ రోజు చరిత్ర తెలిసిన వాళ్ళకి కానీ ఈ విషయం తెలుసు. నేను 1981 పుట్టా, నాకు అప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు 8 నుంచి 8 వయసు మధ్యలో ఉంటుంది. కానీ నాకు అతని యాత్ర అంతిమయాత్రకి మా ఇంట్లోకి తీసుకెళ్తుంటే దారి పొడుగున ఒక్క షాపు కూడా ఆకారంలో లేదు. పగలు కొట్టేశారు, టైర్లు తగలబెట్టేశారు, రోడ్డు మొత్తం షోడా బుడ్లు. అది ఒక భయానక వాతావరణం ఆ రోజుల్లో. అంటే ఆ మనిషి మీద కర్ఫ్యూ, అది ప్రపంచ చరిత్రలో కరోనా అనేది నిన్న తెలిసింది. ఆ కరోనా లాంటి సెలవులు ఆ రోజుల్లోనే వచ్చినాయి రంగా గారు చనిపోయిన తర్వాత. అంటే రంగా గారి ప్రజల్ని అంత ఉన్నాడు. అందుకని ఏం చేశాడు ఈ రాజశేఖర రెడ్డి కానీ జగన్ రెడ్డి తండ్రి కానీ తాత కానీ, రంగా గారు అనే వ్యక్తి ఉంటే రంగా గారే సీఎం అవుతాడు, రాజశేఖర రెడ్డికి ఇంకా పార్టీలో ఎదుగుదల ఉండదు, పార్టీలో ఎవరన్నా నంబర్ వన్ అనేవాడు ఉన్నాడంటే రంగా గారే. రంగా గారిని అంతం చేసామనుకో, ఈ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు శాశ్వతంగా మేమే అని చెప్పి రాజశేఖర్కి ఆలోచన కలిగి ఉండొచ్చు ఏమో. ఓకే, రంగా గారు చనిపోయిన తర్వాత ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రంగా గారి చావుని వాడుకొని, అతని మరణాన్ని వాడుకొని ఈ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కుటుంబాలు ముఖ్యమంత్రులు అయినాయి. ఏ ఆ కేసుని ఎందుకని సిబిఐ కప్ చెప్పలా? ఆ కేసులో ఎవరెవరైతే అంతకులు ఉన్నారో వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు? అంతకులు నిజంగా టీడీపీ వాళ్ళు అయితే ఈ పార్టీకి వీళ్ళు శిక్షలు వేసేవాళ్ళు కదా. అంటే ఇంటి దొంగలే అంతకులు అయినప్పుడు ఎవరు పట్టుకోరు కదా. మేము ఆ కోణంలో అనుకుంటున్నాం అంతేగాని కన్ఫర్మ్ అయితే చేసుకోవట్లా. కేవలం జనసేన పార్టీకి 24 సీట్లకే పరిమితం చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి ఉభయ అయిపోయారు, దత్తపుత్రుడు కాబట్టి అతను నిరూపితం అయిపోయారు అని చెప్పేసి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కాపు కార్డును ఉపయోగించుకొని ఏదైతే ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వ్యక్తులు కానివ్వండి, అందరూ కూడా మేము చెప్పింది 100% నిజమైంది, దానికి ఉదాహరణ 24 సీట్లు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ని ఎలా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లే తీసుకోవడానికి చాలా అంతర్మధనం చేశాడు. అతను చాలా నిద్ర లేని రాత్రులు కూడా గడిపాడు. దేనికంటే అత్యధిక సీట్లు మాకు చంద్రబాబు నాయుడు మాకేం సీట్లు ఇవ్వలా, మాకు గెలుపు ఎక్కడైతే పక్క అనుకున్నాం అవి మేము తీసుకున్నాం, మేము కోరిన సీట్లు మేము తీసుకున్నాం. చాలామంది ఏదో చంద్రబాబు నాయుడు మాకేదో ముష్టి వేసినట్టు, భిక్ష వేసినట్టు, అతను ఏదో జాలి చూపి మాకు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. అస్సలు అదేం కాదు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విడతీసే మాటలు ఈ ప్రతిపక్షాలు రెండు బలపడిపోతే అధికార పక్షానికి ఎక్కడ తూట్లు పడతాయని చెప్పి ఒక అభద్రత భావాన్ని మాలో కలిగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడు గౌరవిస్తాడు,
2014 ఎలక్షన్లో ఇచ్చాడు, ఆ తర్వాత ఇచ్చాడు, ఎప్పుడన్నా చూసుకో. మమ్మల్ని ఎవడన్నా ఒక మాట అన్నా టీడీపీ వాళ్ళు వెంటనే ఖండిస్తాడు, చంద్రబాబు నాయుడే ఖండిస్తాడు. ఉత్తరాఖండ్ స్టేడియంలో ఒక సభ జరిగినప్పుడు ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ని విమర్శ చేస్తున్నప్పుడు, మేము పొత్తి నుంచి అప్పుడే బయటకు వస్తున్న టైంలో, సబ్జెక్ట్ మాట్లాడు, కుటుంబాల గురించి మాట్లాడు, పద్ధతిగా ఉండదు, మైక్ లాక్కున్నాడు ఆ వ్యక్తి చేతిలో నుంచి. చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఇప్పుడు కించపరచలా. అదేవిధంగా 24 సీట్లు మేము మాకు మేముగా సర్వే చేసుకొని ఈ వ్యక్తి గెలుస్తాడు అంటే ఇవ్వని వాళ్ళు గెలవరని కాదు, అక్కడ మరి పొత్తులో భాగంగా వాళ్ళకు కూడా మేము ఇవ్వాల్సి వస్తుంది. మరి పొత్తుని గౌరవించాలి కదా. మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అంటే అలా కుదరదు. మా ఇంటికి వచ్చాడు మేము రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. పొత్తులో భాగం కొన్ని వదలాల్సి వచ్చింది. 24 సీట్లే ఎందుకు తీసుకున్నాడంటే తెలంగాణ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. తెలంగాణలో ప్రతి నాయకుడు ఎర్రమట్టి కలవులు, నల్లమట్టి రేణువులు, పవన్ కోసం మేము మరణాన్ని ముద్దాడతాం అంటే నాకు ఆ ఫీలింగ్స్ ఉంటాయి. అవన్నీ మాటలు చెప్పి అతను నిజంగా పాపం తెలంగాణలో మా పార్టీ అంత బలంగా అభిమానులు అయితే ఉన్నారు కానీ పార్టీకి ఆంధ్రాలో చేసిన సేవలు కానీ లేకపోతే ఆంధ్రాలో మేము చేసిన ఇది కానీ లేకపోతే తెలంగాణలో జనసేన అంటే ఒక ఆంధ్ర పార్టీ అనే ముద్ర ఉంది. అక్కడ మాకు ఎస్టాబ్లిష్మెంట్ పార్టీ పెరగల, కేవలం ఒక నాయకులు నమ్ముకుని వెళ్ళిపోయాడు ఇతను. పవన్ కళ్యాణ్ గారు ముందు పోటీ చేయననే చెప్పాడు, చెబితే ఈ నాయకులు ఒప్పించారు, లేదు నువ్వు రా నీకు తెలీదు మనం చాలా బలంగా ఉన్నాం అంటే పాపం అతను అక్కడ కేటర్ లేకపోయేసరికి నాయకుల్నే నమ్మాడు. వెళితే మాతో పొత్తులో వచ్చిన బీజేపీ ఒక సీట్ నుంచి 7 నుంచి 7.8కో వెళ్ళింది. మేము మాత్రం 1,015 ఓట్లు కూడా దాటలా, ఒక కుకటిపల్లిలోనే మేము దాటాం. దాన్ని ఈయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఓకే, మన లెక్కలు మనకుంటాయి, ఎదుటి వాడిని నమ్మకూడదు, గౌరవించాలి అంతే ఎదుటి వ్యక్తిని, మనం మనల్ని మనం నమ్ముకోవాలి. సర్వేలు చేసుకున్నాడు, ఎక్కువ సీట్లు తీసుకుంటే వైసీపీకి లాభం చేకూరే అవకాశం ఎక్కువ ఉంది. మళ్ళీ అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి, ఆంధ్రాకు స్వేచ్ఛనివ్వడం, ప్రజలకి ఈ వైసీపీ అనే రాకాసుల నుంచి రాక్షసుల నుంచి విముక్తి కలిగించడం కోసం పవన్ కళ్యాణ్ పోరాటం. మళ్ళీ ఎక్కువ సీట్లు తీసుకొని మాకు కొంత బలం. ఇప్పుడు టీడీపీకి 30 ఉన్న చోట మాకు పావలం ఉన్న చోట ఉపయోగం ఏంటి? ఇప్పుడు టీడీపీకి 1/2 మాకు 1/2 ఉన్న చోట తీసుకున్నాం అనుకో, అదొక విలువ. లేదా మాకు 30 టీడీపీకి పావలం ఉన్న చోట తీసుకున్న ఉపయోగం. దీనివల్ల ఆయన చూసుకొని కరెక్ట్గా మనం కొడతాం, 24కి 24 మేము కొడతాం, అందులో ఏ డౌట్ లేదు అన్న సీట్లే తీసుకున్నాడు. కానీ వైసీపీ 24 సీట్లలో కూడా ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంది, ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో ఆశావాహులు రాకుండా టీడీపీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి రాని వాళ్ళు కూడా. మరి ఉదాహరణకు వన్ టౌన్ తీసుకుందాం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి రాలేదు, జనసేనకే కేటాయించారు టికెట్ అనుకుందాం. మరి టీడీపీకి సంబంధించిన నాయకులంతా కూడా అధిష్టానం పొత్తు ధర్మాన్ని గౌరవించి పనిచేసే పరిస్థితి ఉంటుందా? అంటే ఒక వన్ టౌన్ అయినా కాదు, రాష్ట్రం మొత్తం ఓవరాల్గా నేను ఓవరాల్గా జరగాలి ఈ విధానం. ఒకరికి ఒకరు ఇరువురు సహకరించుకుంటూ ఒకరి ఒకరు వాళ్ళ ఓటర్లను వాళ్ళు మా ఓటర్లను మేము ప్రభావితం చేసుకుంటూ వాళ్ళకి వివరణ ఇస్తూ కలిసి పనిచేస్తేనే ఒక అభ్యర్థి గెలుస్తాడు. ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉంది, రీసెంట్గా బుద్ధాంగన్ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నా నేను ఓకే, కాకపోతే సీటు అడగాల్సిన అవసరం ఉంటే అడిగాము. ఫండమెంటల్ రైట్ అంటారు, ఉంది, నీకు కూడా ఉంది ప్రాథమిక. నువ్వు నీకు 25 దాటిని నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీగా పోటీ చేయొచ్చు. ఒక 5,000 7,000 ఎంత ఉంది నామినేషన్ ఖర్చు, అది ఉన్న ప్రతి ఒక్కరు నామినేషన్ వేసుకోవచ్చు, తప్పేంటి? అలాగే విధంగా టీడీపీ వాళ్ళు సీట్లు అడిగారు, తప్పేంటి? ఇప్పుడు కొన్ని చోట్ల మేము అడుగుతున్నాం, తప్పేంటి? ఆ ఇచ్చే విధానం అది నాయకులు చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ముందు నుంచి పోతిరి మహేష్ అంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి ప్రేమాభిమానాలు ఉన్నాయి, ఇతను ఒక ఉద్యమ నాయకుడి దగ్గర నుంచి వచ్చాడు. అదే విధంగా అదే పోతిరి మహేష్ పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడతాడు. ఇంకా సీటు ఎక్కడికి వెళ్ళింది, బయటికి వెళ్ళదు కదా, ఆల్మోస్ట్ సీటు పోతిరి మహేష్ గారిదే. కాకపోతే టీవీలో పలానా మహేష్ అని పేరు చూస్తే అదొక ఆనందం అని చెప్పి అభిమానులు అనుకుంటున్నారు, తప్ప సీటు పోతిరి మహేష్దే, పవన్ కళ్యాణ్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, వెంకన్న గారు కూడా బీసీకి సీట్ ఇస్తే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఎప్పటి నుంచో చెప్తున్నాడు. వెంకన్న గారు చాలా మంచి మనిషి, మీకు చాలా మందికి తెలియదు కానీ అతను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే, అతను ఎదురు తిరిగే రకం కాదు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం సీటు పోతిరి మహేష్దే, గెలుపు జనసేన టీడీపీ ఉభయులదే, ఖచ్చితంగా ప్రజలు మాతోనే ఉన్నారు. విజయవాడ పశ్చిమలో కొండ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, కొండ ప్రాంతాలు ఉన్న చోట టీడీపీ బలంగా ఉంటుంది, ఆటోమేటిక్గా మా జన సైనికులు చాలా బలంగా ఉన్నారు. పోతిరి మహేష్ గారు సామాజిక వర్గం అక్కడ 40 నుంచి 45,000 ఉంది,
అందులో 70% వేసిన 28 నుంచి 30 వేల ఓట్లు ఆల సామాజిక వర్గం నుంచి పడిపోతాయి అతనికి. ఇంకా విన్నింగ్ కావాల్సింది 23 వేల ఓట్లే. 23 వేల ఓట్లో కాపులు 24 వేల మంది ఉన్నారు. 17 వేల మంది వేసిన ఇంకా 6 వేలు కావాలి. వయసులో పోతిరి మహేష్ తోనే ఉన్నారు, బ్రాహ్మణులు పోతిరి మహేష్ తోనే ఉన్నారు, వీళ్ళంతా వెల్లంపల్లి ఆగడాలని విసిగెక్కిపోయి ఉన్నారు. దానివల్ల పోతిరి మహేష్ గెలుపు చాలా సునాయసం. ఇది దీని గురించి లెక్కలేం అవసరం. ఓకే, ఇంకో పక్క చూసుకుంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆమె వెంట కొంతమంది నాయకులు కూడా వైసీపీలో ఉన్న నాయకులు వెళ్ళడం, మళ్ళీ ఆమెను వదిలిపెట్టేసి మళ్ళీ వైసీపీలోకి రావడం, ఎలా చూడొచ్చుంటారు ఈ పరిణామాలన్నీ దేనికి సంకేతంగా ఉన్నాయి? నిజంగా ఈ డ్రామా అనుకోవచ్చా? నిజంగా అన్న వదిలిన బాణమే ఇప్పుడు అన్నకి AK-47 అయిందని భావించవచ్చు. అంటే ఇంకో పక్క చూసుకుంటే తాజాగా ఏదైతే 24 సీట్లు కేటాయించే టైంకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒకే వేదిక మీద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముఖంలో ఎక్కడ కూడా ఆనందం కనిపించలేదు, అంతా కూడా నిరాశ, నైరాశ్యమే కనిపించింది అన్నట్టుగా కూడా కొంతమంది ప్రస్తావిస్తున్నారు. మీరు చూసే ఉంటారు, అండ్ ఆయన ముఖంలో ఆనందం కనిపించిందా మీకు ఆ రోజున? అంటే జగన్ రెడ్డిలాగా శవాల దగ్గరికి వెళ్ళి చిరునవ్వులు చిగిరించే ఇంగిత జ్ఞానం లేని మనిషి మా పవన్ కళ్యాణ్ కాదు. పొత్తులు ప్రకటన చేసినప్పుడు పొత్తు అనేది తప్పేం కాదు, మా సీట్లు మాకు వాళ్ళ సీట్లు వాళ్ళకి మేము ప్రకటన చేసుకున్నప్పుడు పొత్తు అనేది తప్పేం కాదు. పొత్తు అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, మన పురాణాలకు వెళ్తే రాముడు వానర సైన్యంతో పొత్తు పెట్టుకున్నాడు, హనుమంతుడితో పొత్తు పెట్టుకున్నాడు, సుగ్రీవుడితో పొత్తు పెట్టుకున్నాడు, అదేవిధంగా ఉడతతో కూడా పొత్తు పెట్టుకొని రావణాసుడు అనే దుర్మార్గుడిని అంతం చేశాడు. పొత్తు బలం అనేది నలుగురిని కలిపి వెళ్ళేవాడు భగవంతుడితో సమానం, సింగిల్గా నేనే గొప్ప అనుకునేవాడు రాక్షసుడితో సమానం, అదేవిధంగా జగన్ అనేవాడు రాక్షసుడు, పవన్ కళ్యాణ్ పొత్తులతో వెళ్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ రాముడు, అదేవిధంగా అర్జునుడు కూడా శ్రీకృష్ణుడితో పొత్తు పెట్టుకున్నాడు, సింగిల్గా వెళ్ళలా, కానీ దుర్యోధనుడు సింగిల్గా వెళ్ళాడు, నేనే తోపని ఏమయ్యాడు అంతమయ్యాడు. అలాగే జగన్ అనేవాడు అహంకారంతో కూడిన దుర్యోధనుడు, పవన్ కళ్యాణ్ అనేవాడు అర్జునుడు లాంటి వాడు, శ్రీకృష్ణుడు పొత్తుతో వెళ్తున్నాడు, కురుక్షేత్రాన్ని బద్దలు కొడుతున్నాడు, 2024లో పాండవ సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు, పక్కగా తీసుకొస్తాడు. పవన్ కళ్యాణ్ స్కెచ్ వేసాడంటే ఆ స్కెచ్ ఎవరి వల్ల కాదు, అతను వ్యూహం వ్యూహం అంటున్నాడు. ఆ వ్యూహం ఏంటంటే మేము ఎన్ని సీట్లు తీసుకోవడం అన్ని సీట్లు తీసుకోవడం కాదు, వైసీపీని ఓడించడం. వైసీపీని ఓడించడం వల్ల మీకేంటి ఉపయోగాన్ని మీలాంటి వాళ్ళు అడగచ్చు, వైసీపీని ఓడించాలంటే మనం ఎందుకు పోటీ చేయాలని. వైసీపీని ఓడించడానికి టీడీపీ వాళ్ళకి ఇది కొంచెం బాధ అయితే అవ్వచ్చు, టీడీపీ బలం సరిపోదు. 2019లో టీడీపీ బలం 23, 2014లో మా మద్దతుతో టీడీపీ బలం 110-112 చోట్లు. అదే విధంగా ఇప్పుడు టీడీపీ 23తోనే ఉంది. అంటే మేము కలిస్తే ఉదాహరణ ఎంత అంటే 163 అవుద్ది. అది మేము ఇండివిజువల్టీగా అన్ని గెలవలేం, నేను ఓపెన్గా చెప్తున్నాను, కానీ మా మద్దతు లేకుండా టీడీపీ ప్రభుత్వ స్థాపన అనేది జరగదు. ఇంకో మాట కూడా చాలామంది తెలియని చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సీఎం షేరింగ్లో ఉంటాడు చూసుకోండి, ఖచ్చితంగా ఉంటాడు. పావలా కన్నా తక్కువ సీట్లు కేటాయించారని కూడా మాట్లాడుతున్నారు కదా, పావలా కన్నా ఎక్కువ సీట్లు తీసుకుంటే రాష్ట్రం 10 బేసులు అయిపోద్ది, అంటే జగన్ 90 బేసులు పెరుగుతాడు. పావలా లోపు సీట్లు అంటే 25% కూడా తీసుకోలేదు అని అర్థం. దాన్ని రోజా గారు పావలా అని చెప్పింది, అంటే ఆయన చూస్తుంటే నాకు ఒక మాలిగేది గుర్తొస్తుంది, జెర్సీ గేదెలు మాలిగేదెలు, అవి ఏంటంటే గడ్డి తినడానికి తప్ప పనికి పనికిరావు. అదేవిధంగా ఈ రోజా కూడా పావలా పావలా అంటది. ఆ పావలా అనే విషయం ఆమెకి పాపకు తెలియదేమో, మనం రాజమండ్రి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు నదిలో కాయిన్స్ వేస్తాం కానీ నోట్లు కట్లు వెయ్యం, కాయిన్స్ వేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఒక పవిత్ర నదిగా మార్చాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండాల్సిందే. అది పావలా అనుకుంటారా అర్ధ రూపాయి అనుకుంటారా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం మాట్లాడాలి కూడా మనం ఎలా చెప్తాం, వాళ్ళు మాట్లాడితే కౌంటర్ ఇవ్వడం వరకే మన బాధ్యత. కాబట్టి రోజాను కానీ ఆంబోతులు రాంబాబుని కానీ లేకపోతే మన పేరిని డౌన్ అయ్యాడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు, నువ్వు గమనించుకో, వాటమి దగ్గర పడిన ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. నేను ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు 4 సంవత్సరాల ముందు పోతిరి మహేష్ గారు మమ్మల్ని మంగళగిరి కార్యాలయానికి తీసుకెళ్లాడు. నిజంగా పోతిరి మహేష్ మేము వాట్సాప్ చెప్పుకోవచ్చు, పవన్ కళ్యాణ్ చూస్తేనే మాకు అదృష్టం అనుకుంటే పక్కన నుంచి ఒక ఫోటో దింపాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ముందు నేను మాట్లాడా, ఒక శిల్పి ఒక రాయిని కొడుతూ ఉంటాడన్న, అదే కాళ్ళతో తొక్కుతాడు కొడతాడు, కొట్టిన తర్వాత ఒక రోజు ఒక దేవుడు ఆకారం ఏర్పడుద్ది, ఏ చేత అయితే కొట్టాడో ఆ ఆయుధాలు పక్కన పడేసి కొట్టిన చేతులతోనే మొక్కుతాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఎవడైతే తిడుతున్నాడు ఈ రోజు, ఏదో రోజు పవన్ కళ్యాణ్కి దండం పెట్టాల్సిందే అని చెప్పాను నేను. ఆ రోజు మమ్మల్ని తిట్టిన టీడీపీ వైసీపీ చెప్తున్నట్టు మాకు తెలిసి టీడీపీ మమ్మల్ని ఇప్పుడు తిట్టలా, ఒకవేళ వైసీపీ చెప్తున్న టీడీపీ మమ్మల్ని తిట్టుంటే ఈ రోజు ఆలే కదా మా దగ్గరికి వచ్చారు,
ఆలే కదా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు గొప్పతనాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. అంతే విధంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ రోజు చెప్పింది ఈ రోజు జరిగింది, పవన్ కళ్యాణ్ గారు సీఎం షేరింగ్ లో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అది సంవత్సరం రెండా రెండున్నర ఇలా నేను చెప్పను, ఉంటాడు. కొనిదెల పవన్ కళ్యాణ్ నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ప్రమాణ స్వీకారం మీరు వింటారు, అది ఎన్నాలన్నా చేయని. చరిత్ర లిఖితలంలో ఒక కాపు కులస్తుడు ముఖ్యమంత్రి అవుతున్నాడంటే, కాపు కులస్తుడు ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నాడంటే అది టీడీపీ పొత్తులో జనసేనకి సాధ్యమవుతుంది. ఈ ఆలోచనతో రేపు తాడేపల్లిగూడెం సభని జన సైనికులంతా విజయవంతం చేయండి. తాడేపల్లిగూడెం సభలో ఎల్లో జెండాల కన్నా మన జనసేన జెండాలు రెపరెపలాడాలి. మనం అంటే ఏంటో తెలియాలి. కోస్తా జిల్లాలు మనవి, కోస్తా జిల్లాల గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డ అని చెప్పి తెలియాలి. కూటమిని గౌరవించుకోండి, ఒకరికొకరు ఎవరు విమర్శలు చేసుకోవద్దు. ఫేక్ ఐడీలతో వచ్చే చిల్లర నా కొడుకుల్ని తిప్పి కొట్టండి, వాళ్ళతో పాటు కింద కామెంట్లు లైక్లు షేర్లు కొట్టద్దు, విమర్శలు తిప్పి కొట్టండి. పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా వెళ్ళినప్పుడు వచ్చిన ఓట్లు మనకి 22 లక్షలు, 22 లక్షల్లో బిఎస్పీ సిపిఎస్ఎం ఇవన్నీ తీసేస్తే పవన్ కళ్యాణ్కి వచ్చిన 18 లక్షలే. ఆ 18 లక్షలు 18 మంది పోతే ఊడేది ఏమీ లేదు, మిగతా వాళ్ళంతా పవన్ కళ్యాణ్తోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనకు దేవుడితో సమానం, మనల్ని మోసం చేయడు. 2 రోజులు ఆవేశం, ఒరిజినల్ ఫ్యాన్స్ ఎవరిని ఆవేశపెడితే వాళ్ళని మాత్రం నేనేం అనట్లేదు. ఫేక్ ఐడీలతో తిట్టే నా కొడుకులు మాత్రం నేను తిరిగి తిడుతున్నాను. అంటే మీకు యాక్సెప్టబుల్ అయినా 24 సీట్లు? ఒక సీటు కూడా లేని మేము 24 సీట్లు గెలవబోతున్నాం అంటే యాక్సెప్టే? 3 ఎంపీలు ఇస్తున్నారు, 3 ఎంపీలు మేము తీసుకున్నాం, 3 ఎంపీలు 24 కొడతారా? 24 కి 24 కొడతాం. ఏంటి భరోసా? మా భరోసా పవన్ కళ్యాణే, పవన్ కళ్యాణే మా భరోసా. రాముడిని నమ్మారు, ఆ సైన్యం సముద్రాన్ని దాటింది. అలాగే కృష్ణుడిని నమ్మారు, అర్జునుడి సైన్యం కౌరవుల కన్నా చాలా తక్కువ, అయినా సరే కౌరవులు ఓడించారు. అలాగా రాజు మీద నమ్మకం ఉంటే విజయం పెద్ద అంత కష్టమేం కాదు. నల్లేరుపై నడకే రాజును నమ్మాలి మనం. ఫైనల్ గా ఏం చెప్తారన్న? ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, జన సైనికులకు, ఒరిజినల్ జన సైనికులకి, వీర మహిళలకి, లేదు ఇంకొక అడుగు ముందుకేసి మీడియాలో కులాల గురించి మాట్లాడకూడదు. అయినా సరే మాట్లాడుతున్నా, ఇప్పుడు కులాలు లేని ఏ రాజకీయం లేదు కాబట్టి. కాపు కులస్తులకు ఒకటే చెప్తున్నా, మన తాతలు తండ్రులు, తండ్రులు అంటే వైసీపీ చిత్త కాటిన కొడుకులు, వలసలు వేరేగా చెప్తారు, తండ్రులు అంటే పెదనాన్నలు బాబాయ్లు అని కూడా అర్థం వస్తుంది. అదేవిధంగా మన కాపు చరిత్రని తొక్కేసింది, కాపుల్ని బీసీల నుంచి పక్కకు తీసేసింది సంజీవరెడ్డి. ఆ విషయం తెలుసుకోండి. కాపులు ఒకటిగా ఉంటే విచ్ఛిన్నం వాళ్ళు మనం ఎదుర్కోలేమని కాపుల్ని విచ్ఛిన్నం చేసేసి ఆ కాపు ఓటు బ్యాంకుతోనే గెలుస్తున్నారు ఈ రాజశేఖర రెడ్డి కుటుంబీకులు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఈ ఒక్క ఎలక్షన్కి కలిసికట్టుగా ఉండండి, ఆడిగీడికి పల్లకలు మొయ్యొద్దు, కలిసికట్టుగా ఉండండి, పెద్దన్న పాత్ర పోషించండి, మిగతా కులాలకు అండగా నిలబడి మిగతా కులాలను రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్ళండి. అధినాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు, మిగతా కులాలను ఎమ్మెల్యేని ఎంపీలని లేదా మంత్రుల్ని చేసుకుందాం, మన కులాన్ని మనం గౌరవించుకుందాం, మిగతా కులాలను కూడా అంతకన్నా ఎక్కువగా గౌరవిద్దాం. కులాల పేరు మీద ఎవరు కూడా రాజకీయాలు చేయొద్దు, అన్ని కులాలు సమానమే. మీరు ఇక్కడ మన విజయవాడలో అంబేద్కర్ గారి బొమ్మ చూసావా నువ్వు? అతని వేలు మంగళగిరి హైవే జనసేన పార్టీ ఆఫీస్ వైపు చూపిస్తుంది. ఈ రాష్ట్రంలో దళిత బిడ్డ ఎవడన్నా ఉన్నాడు, దళిత జ్యోతి ఎవడన్నా ఉన్నాడు, దళితుల హక్కుల కోసం పోరాడేవాడు ఎవడన్నా ఉన్నాడు, బీసీల కోసం పోరాడేవాడు ఎవడన్నా ఉన్నాడు, అన్ని కులాలు సమానమని నమ్మిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే మంగళగిరి పార్టీ హైవే మీద ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని అంబేద్కర్ వైసీపీ కట్టిన అంబేద్కర్ గారి బొమ్మే చూపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని. అందువల్ల ప్రతి దళిత బిడ్డ, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి మానవుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వండి. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకుందాం. జై జనసేన. ఓకే, లాస్ట్గా అన్న నీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలి. మా ఛానల్ అయితే 3 లాక్ సబ్స్క్రైబర్స్ అయింది. ఫస్ట్ ఒక మంచి నాయకుడితో ఇంటర్వ్యూ పెడదామని అనుకున్నాం, కాకపోతే బై గాడ్స్ గ్రేస్ ఒక మంచి కార్యకర్తతో మేము ఈరోజు నా ఇంటర్వ్యూ పెట్టాం. థ్యాంక్ యూ 1 సెకండ్. నాకు ఆ ఘనత ఇచ్చింది జన సైనికులు, నా జనసేన పార్టీ, లేకపోతే నేను ఎవడనేది నా పక్కింటోడికే తెలియదు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో కొంతమందికి తెలిసానంటే అది సోషల్ మీడియా ప్లస్ జన చైతన్యం మీడియా కూడా నాకు ఎక్కువ సహకారం అందించింది. థ్యాంక్ యూ అన్న.